పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు చాలా ప్రాంతాల్లో ఈ పేరంటే పిచ్చి. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. టాలీవుడ్లోని మిగిలిన హీరోలతో పోలిస్తే ఈయన స్టైల్ ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే ఆయనకు అభిమానులు భారీగా ఉన్నారు. అయితే రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత సినిమాలకు విరామం ఇచ్చారు. దీంతో ఆయన అభిమానుల్లో కొంత నిరాశ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారని తాజాగా ఓ వార్త బయటకొచ్చింది. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారని కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. మొదట్లో ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్తో సినిమా చేస్తున్నాడనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత క్రిష్ జాగర్లమూడితో మూవీ సెట్ అయిందని వార్తలు వచ్చాయి. అంతేకాదు ఇలా చాలామంది పేర్లు తెరపైకి వచ్చాయి, కానీ ఏ సినిమా సెట్ కాలేదనే విషయం అందరికీ తెలిసిందే. అమితాబ్ బచ్చన్, తాప్సీ ముఖ్య పాత్రలో నటించిన పింక్ సినిమా, బాలీవుడ్లో వచ్చిన సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తెలుగు హక్కులను తీసుకున్న దిల్రాజు ఇటీవలే పవన్ కళ్యాణ్తో సంప్రదింపులు జరిపారని, ఈ సినిమా చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడని ప్రచారం జరుగుతుంది. ఇదే సినిమాకు శ్రీదేవి భర్త బోనీ కపూర్ కూడా సహ నిర్మాతగా వ్యవహరించున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాకి డైరెక్టర్గా హరీష్ శంకర్ వ్యవహరిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే రీమేక్ కథల స్పెషలిస్టు హరీష్ శంకర్ కాబట్టి, తనకు గబ్బర్ సింగ్ సినిమా వంటి బిగ్ హిట్ను అందించిన హరీష్ శంకర్తో ఈ సినిమా చేస్తే బాగుంటుందని పవన్ కళ్యాణ్ ఆలోచించినట్లు తెలుస్తోంది. అయితే మొత్తం మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్గా మారుతోంది.